పెద్దలు పిఎస్ఎస్ పోటుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ 20వ యాన్యువల్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. ముఖ్యంగా ఇక్కడ బాలబాలికలందరికీ నమస్కారం. శ్రీనివాసరావు గారిని నేను గత 5 ఏళ్ల కింద కలిసినాను. కలిసినాక ఎంతోమంది చారిటబుల్ ట్రస్ట్లు పెట్టినరు, పేదలకు ఇంత డొనేషన్ ఇస్తారు, కానీ తనేమో తన జీవితాన్నే దీని కొరకు అంకితం చేసిందని నేను గుర్తించిన. అది కూడా అందరితోటి మద్దతు తీసుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసి తను ఒక మంచి వాటర్ ట్యాంక్లా, అది ఒక ఇన్నోవేషన్ అనుకోవచ్చు. నేను ఇంజనీర్ను, ఎప్పుడు వాటర్ ట్యాంక్లు చూస్తా మీద నీళ్ళుంటాయి, కింద ఖాళీ కాదు, అది కూడా ఉపయోగించాలని నేను ఎక్కడ కూడా నాకు ఎవరికి కూడా ఐడియా రాంది. ఆ ఐడియా వచ్చింది ఇన్నోవేషన్ ద్వారా. అప్పుడు డబ్బులు ఎక్కువ లేకున్నా కూడా, భూములు విలువ ఉన్నా కూడా ఆ వాటర్ ట్యాంక్లు కట్టి చూస్తే నేను నిజంగానే దీని ఇంత డెడికేషన్ ఉంది. అందుకే ఎట్టి పరిస్థితిలో నేను పైసలు ఉన్నా లేకున్నా కూడా, సొంత పైసలు అన్నీ పెట్టినరు కానీ ఉన్నా లేకున్నా ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇన్స్టిట్యూట్ డెవలప్ చేయాలని చేసి నన్ను పిలిస్తే నేను నిజంగానే ఇది అద్భుతం ఉందని నా వంతు ఎంతో కొంచెము చాలా కొంచెము నేను దీనికి మద్దతు చేయాలని ఇంకా మా 10 మంది దోస్తులకు గురించి చెప్పిన. కానీ నేను ఈరోజు అయితే విచిత్రం అయిపోయినా. నేను అనుకున్న పిఎస్ఎస్ ట్రస్ట్ అంటే కేవలం ఆ ఒక్క ఇన్స్టిట్యూట్, కానీ ఇక్కడ చూస్తే 10 ఇన్స్టిట్యూట్లైనాయి ఇంత మంచి కార్యక్రమము. అది నిజంగానే ఏంటంటే ఓ నమ్మకం వచ్చింది, అవకాశం ఇస్తే ఎంతంత అయినా పైకి పోవచ్చు. ఎంతోమంది పైకి పోయినరు కానీ పేదలకు బీదలకు, లేకుంటే వాళ్ళ తండ్రితండ్రులకు ఎడ్యుకేషన్ లేనోళ్ళు కూడా, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే ఇంత మంచి ఇంజనీర్లు టెక్నీషియన్లు తయారయ్యి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో, అంటే ఎన్నో పెద్ద కుటుంబాలు వచ్చిన వాళ్ళకు కూడా అక్కడ నాకు ఆ కొడుకుకు ఆ ఉద్యోగం వస్తే మంచి కానీ, ఎంతో వ్యాలీ ల్యాబ్స్ టీసీఎస్ ఇంత యాక్సెంచర్ పెద్ద పెద్ద కంపెనీలే ఉద్యోగం అంటే నిజంగానే హ్యాట్స్ ఆఫ్. కానీ ఇది చేస్తున్నందుకు మనమే గుర్తిస్తున్నాం, కానీ మన సమాజము, మన దేశము, మన రాజకీయ నాయకులు కూడా గుర్తించే అవసరం ఉన్నది. బోత్ శ్రీనివాసరావు గారికి, మళ్ళీ పిఎస్ఎస్ ట్రస్ట్కు అందులో మన పాత్ర ఉన్నది, మీ పాత్ర కూడా ఉన్నది. మీరందరూ కూడా, పిల్లలందరూ కూడా ఇది సోషల్ మీడియా పోయి దీనివల్ల ఒక్కొక్కరు కథలు చెప్పుకోవాలి సోషల్ మీడియాలో. నేను ఇక్కడ మా తల్లిదండ్రులు చదువుకోలేదు కానీ మా పిఎస్ఎస్ ట్రస్ట్ ద్వారా చదువుకొని మాకు ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు నేను యాక్సెంచర్లో పనిచేస్తున్నా, ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నా. సోషల్ మీడియాలో ఈడ 500 సక్సెస్ స్టోరీస్ ఉంటే ఆ సక్సెస్ కథలు సోషల్ మీడియాలో పోవాలి మీ పాత్ర. మా పాత్ర ఏమో ఇది ప్రభుత్వం దృష్టికి, అక్కడ ప్రైమ్ మినిస్టర్ దృష్టికి తెచ్చేది మా పాత్ర. అట్లనే దీనికి రికగ్నిషన్ కావాలి. అట్లనే ఇక్కడ ఉన్న సమాజంలో ఎంతోమందికి తెలియదు చారిటబుల్ ట్రస్ట్ అని ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికో ఇస్తుంటారు, కానీ మన పాత్ర ఏంటంటే ఈ ట్రస్ట్ మంచి పనులు ఈ సిఎస్ఆర్స్కు ఈ కార్పొరేట్స్ దృష్టికి తెచ్చి దీన్ని ఇంత డెడికేటెడ్గా శ్రీధర్రావు గారు ఉన్నారు, ఇక్కడ ఇంత డెడికేటెడ్గా ఇంతమంది వాలంటీర్స్ కలిసి పనిచేస్తుంటే ఇది నేను అనుకుంటా నిజంగానే దీనికంటే 100 ఇంతలు 1000 ఇంతలు పెరిగే అవకాశం ఉందని మన అందరి సపోర్ట్ తోటి. దీన్ని నాది కొంచెం పాత్ర ఉంటే నేను కూడా అది 10 మందికి దృష్టికి తెస్తాను, నేను కూడా దీంట్లో పాల్గొంటాను. ఇంటనే కానీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా ప్రాంతానికి కూడా 2 ఇన్స్టిట్యూట్స్ పెట్టినాయంటే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు చెప్పాలి. థ్యాంక్ యూ.